అని క్రిష్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వస్తున్న హై బడ్జెట్ ఫిల్మ్ హరిహర వీరమల్లు. ఈ మూవీకి దాదాపు 350 కోట్ల దాకా బడ్జెట్ పెడుతున్నారు. ఈ మూవీ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బిగ్ బడ్జెట్ మూవీ. ఇక ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుపుకుంటుంది. ఇక పవన్ కళ్యాణ్ కి సరసన ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యి 2 సంవత్సరాల పైన అయింది, కానీ పవన్ కళ్యాణ్ గారు బిజీగా ఉండడం వల్ల ఈ మూవీ షూటింగ్ డీల్ అవుతూ వచ్చింది. అయితే పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గానే మళ్ళీ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఈ మూవీని దసరా కానుకగా అక్టోబర్ మంత్ లో రిలీజ్ చేద్దామని ఈ మూవీ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం అనుకుంటున్నారట. ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్ అలాగే ఫస్ట్ లుక్ గమనిస్తే పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీలో బందిపోటు దొంగగా కనిపిస్తాడని మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ మూవీలో యాక్షన్ సీన్స్ అయితే వేరే లెవెల్లో అయితే ఉండబోతున్నాయట. ఈ మూవీలో ఒక యాక్షన్ సీన్స్ కి దాదాపు 30 కోట్ల బడ్జెట్ పెట్టారట. ఈ యాక్షన్ సీన్స్ ఈ మూవీకే హైలైట్ అవుతుందని ఈ మూవీ డైరెక్టర్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీలో మాస్ రోల్ లో కనిపించారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పే ప్రతి డైలాగ్ కూడా మాస్ గానే ఉంటుందట. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేస్తారంట ఈ మూవీని. ఈ మూవీ షూటింగ్ ఇంకా 30% ఉంది. ఈ షూటింగ్ అయిపోగానే పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చేయబోతున్నారు. ఆ మూవీతో పాటు సుదీప్ డైరెక్షన్ లో వస్తున్న ఓజీ మూవీని కూడా చేయబోతున్నారు. అలాగే సాయిధరమ్ తేజ్ తో కలిసి నడుస్తున్న వినోదయ సీతం రీమేక్ మూవీని కూడా షూటింగ్ ని కంప్లీట్ చేశారు. ఈ మూవీని జూలై 17 థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ గారి అప్కమింగ్ మూవీస్ చూస్తే ప్రతి ఒక్కటి మాస్ గానే ఉన్నాయి. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పూర్ణకాల లోడింగ్ అనేది చెప్పుకోవాలి. ఇక హరిహర వీరమల్లు మూవీని దసరా కానుకగా అక్టోబర్ 12 వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మన ఛానల్ కు కొత్త వారు వచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.